హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫిల్మ్ న్యూస్లో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఎంత అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. బాలయ్య బాబు ఎప్పుడు కూడా నిర్మాతల గురించి ఆలోచిస్తారు, అందుకే అంత త్వరగా రెమ్యునరేషన్ పెంచడం జరగదు. ఇటువంటి సమయంలో మన యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ డూపర్ హిట్లు సాధిస్తూ ముందుకు దూసుకుంటూ వెళ్తున్నాడు నందమూరి బాలకృష్ణ. గత సంవత్సరం అఖండ సినిమా రిలీజ్ అవ్వటం, ఆ చిత్రం రికార్డులను సృష్టించటం, అత్యధిక కలెక్షన్స్ని వసూలు చేయటం, ఆ తర్వాత వీరసింహారెడ్డి చిత్రం రావటం, అది కూడా భారీ కలెక్షన్ని వసూలు చేయటం జరిగింది. చాలామంది నిర్మాతలు బాలయ్య బాబుని మీరు ఎందుకు రెమ్యునరేషన్ పెంచటం లేదు అని అడుగుతూనే ఉన్నారు. బాలయ్య బాబు ఇప్పుడు కూడా నిర్మాతల గురించి ఆలోచిస్తూనే ఉంటారు, అందుకే అంత త్వరగా కూడా రెమ్యునరేషన్ పెంచడం జరగదు. కానీ ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి కోసం బాలయ్య బాబు ఈసారి రెమ్యునరేషన్ పెంచక తప్పలేదు. ప్రస్తుతం బాలయ్య బాబు నటిస్తున్నటువంటి NBK108 చిత్రానికి అనిల్ రాయపూడి దర్శకత్వం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం హాస్పిటల్ అభివృద్ధి కోసం, నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలనే సంకల్పంతో ఈ NBK108 చిత్రం నుంచి నందమూరి బాలకృష్ణ 20 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. NBK108 చిత్రానికి రెమ్యునరేషన్ పెంచడం మాత్రం ఒకంత ఆనందాన్నే కలిగిస్తుంది అభిమానులకి. తాను పెంచినా అది కూడా సేవా దృక్పథంతో, హాస్పిటల్ అభివృద్ధి కోసం నిరుపేదలకి తన వంతు సహాయం అందించాలని రెమ్యునరేషన్ పెంచడం జరిగింది. ఇది వాస్తవం అని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.